మేడం. తీసుకోండి. ముందు నాకు కాదు, ఆయనకివ్వు. తీసుకోండి. నాకొద్దు. వద్దంటున్నారు మేడం, మీరు తీసుకోండి. వద్దని కానీ ఇలా వచ్చాడేవేనా? ఆయన సంగతి తెలుసు కదా, బాగా ముద్దు చేసి. మేడం. అవును మరి, పసిపిల్లల మనస్తత్వం కదా, ముద్దు చేసి లాలించి తినిపించాలి. ఏదో అంటీ ముట్టినట్టు మాట్లాడి కట్టే కొట్టే తెచ్చేలాగా ప్రవర్తిస్తే ఎలా? అమ్మా, ఇది ఆ అమ్మగదిలో దొరికింది. ఓ మై గాడ్. ఈ టాలెంట్ కూడా ఉందా? నాకు తెలీదే. మేడం, నాకు నాకేం తెలీదు. అది లైవ్. నువ్వెళ్ళు, పిలిచేదాకా రావద్దు. అలాగేనమ్మా. నీకేం తెలీదా? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకేం తెలియదు నాకేం తెలియదంటూనే నువ్వు చేయాల్సిందంతా చేసేస్తున్నావు. అసలు నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే. మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? నాకే పాపం తెలీదు, నేను ఈ హారాన్ని నా గదిలోకి తీసుకెళ్లలేదు అంటావు. ఇది నీ కోసం ఎవరో తెచ్చిచ్చారంటావు, అంతే కదా? అవును, అసలు సంగతి మర్చిపోయాను. నీకీ హారాన్ని తెచ్చిచ్చిందెవరు? తమరి హ్యాండ్ కర్చీఫ్ ఆ గదిలోకి ఎలా వెళ్ళింది? ఆహా, అడగొద్దంటే అడగను. హక్కులు లేవంటే ఏమీ చేయలేను. అందరి భార్యల్లాంటి దాన్ని కాను కాబట్టి అరవను, గోల పెట్టను. కాకపోతే మీ మనసులో మాట తెలుసుకోవాలని నా తాపత్రయం. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నాకన్నీ అర్థమవుతున్నాయి. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మాత్రం అంతు పట్టడం లేదు. మీ ఇద్దరి మాటలు, ప్రవర్తన అసలే అర్థం కావడం లేదు. అసలు ఈ హ్యాండ్ కర్చీఫ్ అక్కడికి ఎలా వెళ్ళింది? మీరు తీసుకెళ్ళలేదని అంటారా? అవునులేండి, అది నాలాగా కుంటిది కాదు కదా, నడుచుకుంటూ వెళ్ళుంటుంది. ఇదిగో చూడు, నువ్వేదేదో ఊహించుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఆహా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు, కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను కనీసం మాట్లాడను కూడా మాట్లాడకూడదన్నమాట. అంతేలేండి, జాలితో కట్టించుకున్న తాళి. నా కోసం ఇంతకన్నా ఇదేం చేయగలదు? నాన్సెన్స్ మీదా నాదా? ఇంత జరిగినా అసలేం జరిగిందో కనుక్కుంటున్నాను తప్పితే మీ మీద ఏ నిందలు వేయలేదు. నా స్థానంలో ఇంకే భార్యున్నా ఈ పాటికి పెద్ద గొడవే చేసుండేది. ఆ రోజు మిమ్మల్ని నా గదిలో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అసలు ఆ మనిషి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరి ప్రవర్తనని గమనిస్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఏదో పెద్ద గ్రంథమే నడిచినట్టుంది. కాకపోతే నన్ను అమాయకురాలిని చేసి నాకేం చెప్పడం లేదు. అఫ్కోర్స్, అసలు అడగడానికి నేనెవరిని? నేను మీకు అసలు ఏమీ కాను. మీ జీవితాన్ని ఎలాగూ పంచుకోలేకపోయాను. కనీసం మీ మనసులో ఇంత చోటు దొరుకుతుందేమోనని ఆశించాను. అది కూడా అత్యాశేనని ఇవాళ్టితో తేలిపోయింది. అయినా నేనేమన్ను, మిమ్మల్ని ఏది అడగను. మీ ఆనందానికి అడ్డురాను. అసలు అడ్డు రావాలనుకున్నా నేనేం చేయగలను? ఎక్కడికి నడవలేని దాన్ని, కుంటే దాన్ని
అన్ని రకాలుగా నా జీవితం కుంటుపడిపోయింది. నేనేం చేయలేని నిస్సహాయురాల్ని, అన్ని చూస్తూ సహిస్తూ భరిస్తూ చావు కోసం ఎదురు చూడమేనా పని? అసలు ఈ శరీరంతో పాటు మనసు కూడా కుంటుపడిపోయి ఉంటే బాగుండేది, కానీ అలా కాలేదు. చూశారు, అదంతా నా కర్మ, నా కర్మ, నా కర్మ. నన్ను అంటుకోవద్దు, నా దగ్గరికి రావద్దు. అసలు ఇక మీరేది చెప్పినా నేను విన్ను. మేడం ప్లీజ్, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా? నీకు అన్ని అవకాశాలు నేనే ఇచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయేలా చేశాను. ఇంత జరిగాక ఇంకిప్పుడు నేనేం చేయలేను. ఇట్స్ టూ లేట్. అసలు అమాయకంగా మీరు చెప్పింది నిజమేమో అనుకుని ఊరుకున్నాను. చూశారు, అది అది నేను చేసిన పెద్ద తప్పు, నేరు. ఆ నేరానికి తగిన శిక్షణే వేశావు. ఫర్ ద లాస్ట్ టైం, స్టాప్ దిస్ నాన్సెన్స్. నో, ఐ విల్ నాట్. ఇఫ్ యు థింక్ ఇట్ ఇస్ గోయింగ్ టు స్టాప్ హియర్, యు ఆర్ రాంగ్. ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ నౌ. అసలు కదా ఇప్పుడే మొదలు కాబోతోంది, ఇక నుంచి నేను నడిపిస్తాను. మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి. చూడు, నేను నిన్నేది అడగదలుచుకోలేదు, నువ్వు చెప్పేది వినదలుచుకోలేదు. నిన్ను వెళ్ళమని కూడా నేను చెప్పను, ఎందుకంటే మినిమం ఓ 6 నెలలు నువ్వు ఇక్కడ ఉండాలి. పైగా మీ ఇద్దరి మధ్య ఏదో గొప్ప అనుబంధమే ఉన్నట్టుంది. కాదనడానికి నేనెవర్ని? నేను అందరిలా తాళికట్టించుకున్న భార్యను కాను కదా. మీ బంధాన్ని నేను తెంచను, తెంచలేను కూడా. అసలు విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి ఇక మిమ్మల్ని ఏది అడగను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి. నో, నేను నా గదిలోకి వెళ్ళిపోతున్నాను, నా దగ్గరికి రావద్దు. డోంట్ డేర్ టు డూ దాట్. అసలు నీ మొహం నాకు చూపించొద్దు. ఆయన గారి దగ్గరే ఉండి ఎప్పటిలాగే మీరు చెట్టా పట్టాలు వేసుకుని ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉండండి. అక్కడైతే ఈ కుంటిదాని పేడ కూడా ఉండదు. మేడం, యువర్ మ్యాడమ్ ఇస్ డెడ్. ఫర్గెట్ హర్. ఇక మీరు నా గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ హాయిగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. ఎవరు, ఎవరది? కమిన్. ఏంటి, రావద్దంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా ఇక్కడ దాకా వచ్చి ఇలా పోజులిస్తూ నుంచుంటావేంటి? ఏంటి దీని అర్థం? ఆ చేతిలో ఆ కాగితం ఏంటి? మేడం, ఇది నా రాజీనామా. ఏంటి, రాజీనామానా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. రాజీనామా ఏ పదవికి చేస్తున్నావు? పిఏ పదవికా?
ప్రియురాలి పదవిక. మేడం, మీతో నేనేవి మాట్లాడను, మీరు వినే పరిస్థితిలో లేరు. నేను మాత్రం ఇంకిక్కడ పని చేయలేను. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిజిగ్నేషన్. ఆహా, ఎంత నిజాయితీపరురాలో. ఈ రాజీనామా నాటకంతో నన్ను నమ్మించి రమ్మని నీకు చెప్పి పంపించాడా? మీ వోచబోహీస్, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో నాకు బోధపడి చేస్తే కదా. అది బోధపడేసరికి నాకు చావు ముంచుకొచ్చేలా ఉంది. అది ముంచుకురాకపోయినా మీరిద్దరూ చంపినా చంపేస్తారు. అంత దూరం వెళ్ళినట్టుంది మీ వ్యవహారం. మీకంత శ్రమ కల్పించండి, ఈలోగానే పోతాను. అసలు ఆ యాక్సిడెంట్లో నేను పోయినా బాగుండేది. ఇలాంటి దిక్కుమాలిన మనుషుల్ని చూడాల్సిన అగత్యం తప్పేది. కానీ ఏం చేస్తాం, ఎప్పుడో చేసుకున్న కర్మ. ఏదో పాపం ఇలా శాపమై నా జీవితాన్ని పీడిస్తోంది. మేడం, ఇది మీరు తీసుకుంటే. వీలేదు. అప్పుడే మర్చిపోయావా? నీకు క్లియర్గా చెప్పాను, మినిమం 6 నెలలైనా ఇక్కడ ఉండాలని. నువ్విలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే నా పనులు ఎవరు చేసి పెడతారు? ఏదో మాట వరుసకి ఇందాక ఆయన సంగతి చూసుకో, నన్ను పట్టించుకోని అవసరం లేదని అన్నాను. అలాగని చెప్పి అందిందే అవకాశం అనుకున్నావా? అదంతా ఏం కుదరదు. నీకు ముందే చెప్పాను, నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్విక్కడ ఉండాల్సిందే. ఇప్పటికిప్పుడు నాకు ఇంకెవరు దొరుకుతారు? నీకింతకు ముందు చాలాసార్లు చెప్పాను కదా, నేను నీకు అర్థం కాదని. అలాంటి ప్రయత్నాలు మానుకు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. పైగా ఆయనకి నువ్వు ఇంత దగ్గరని ఇప్పుడే కదా తెలిసింది. నిన్ను పంపించడానికి ఆయన మనసులా ఒప్పుకుంటుంది. అలా చేసి ఆయన హృదయాన్ని నేను గాయపరచలేను. అలా చేస్తే నా భార్య పదవికి ద్రోహం చేసినట్టవుతుంది కదా. ఆయన నన్ను భార్యని అనుకోకపోయినా నేను మాత్రం ఆయన్ని మనస వాచ కర్మణ భర్తగానే ఊహించుకుంటున్నాను, పూజిస్తున్నాను. ఆయన నన్నెంత చులకన చేసినా ఈసడించుకున్నా నేను పట్టించుకోను. నాకు ఆయన సంతోషమే ముఖ్యం, అది అందరికీ తెలుసు. నేనెలాగూ ఆయనకి ఏ సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నా మాట కాదనలేక నా మెళ్ళో తాళికట్టారు. ఆ పాపానికి ఆయన జీవితాంతం బాధపడేలా నేను చేయలేను కదా. మనది భారతదేశం కదా, తాళికెంతో విలువిస్తాం. భర్త ఎటువంటి వాడైనా భార్య గౌరవించి ఆయన ఆశలకు అనుగుణంగా మసులుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ జస్ట్ నౌ. ఆయన సుఖంగా సంతోషంగా ఉండేలా ఏర్పాట్లు చేయడం భార్యగా నా కర్తవ్యం. గొప్ప గొప్ప పతివ్రతలంతా ఇంతకుముందు ఇదే కదా చేశారు. ఓ మై గాడ్, ఏంటి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి? వ్యవహారం అప్పుడే అంత దూరం దాకా వెళ్ళిపోయిందా? మేడం, దిస్ ఇస్ టూ మచ్. ఐ షుడ్ సే దట్ టూ మచ్ అని నేను అనాలి. ఎనీవే, నువ్వు ఇప్పుడు రిజైన్ చేసి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి. ఆయన ఆనందానికి నేను అడ్డురాను. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. లేదు మేడం, నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఓ, ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. ఈ ఇంట్లో అయితే నేను అడ్డుగా ఉంటానని బాధపడుతున్నట్టున్నారు కదూ. అదే నువ్వు ఇంకో చోటుంటే హాయిగా ఎటువంటి ఆంక్షలకి లోను కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నా డేగ కళ్ళ నుంచి తప్పించుకోవచ్చు, అంతే కదా. మేడం, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు అందుకే వెళ్ళిపోయావని నేను అనుకుంటాను. నీకు నిజంగా ఏ పాపమో తెలియదని అనుకుందాం. ఇదంతా ఓ యాక్సిడెంట్ అనుకుందాం. ఆ హారం, హ్యాండ్ కర్చీఫ్ నీ ప్రమేయం లేకుండానే నీ గదిలోకి వెళ్ళాయని అనుకుందాం. నువ్విక్కడ పని మానేయకుండా ఉంటే నేను అలా సరిపెట్టుకుంటాను. ఐ విల్ గివ్ యూ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. లేదు, వెళతానంటే మాత్రం నా అనుమానం నిజమనే అర్థం. Thank you.
నీ మీద నింద నిజం కాకూడదనుకుంటే నువ్విక్కడే ఉండి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. ఆ లెటర్లే ఇవ్వు. నిన్నే ఆ పేపర్ ఇలా ఇవ్వు. చెప్పింది అర్థమైంది కదా, నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఇక్కడ ఉండి తీరాల్సిందే. ఇప్పుడప్పుడే ఇక్కడి నుంచి బయటపడలేవు. అనవసరంగా ఆర్గ్యూ చేసి నా టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఓ మర్చిపోయా, ఐఎమ్ సారీ. ఆయన పని చూడు. అప్పుడే తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడేగా మొదలు పెట్టాను. ఐఎమ్ సారీ మై డియర్. ఈ పంజరం తలుపు ఇప్పుడప్పుడే తెరుచుకోదు. అదెప్పుడు ఎలా తెరుచుకోవాలో నిర్ణయించేది నేను, నీ తలరాత రాసేది నేను. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కుతుంది. ఆయన నీకు అంతకు ముందే తెలుసా? మీ ఇద్దరి మధ్య ఏదో గొప్ప అనుబంధమే ఉన్నట్టుంది. అసలు తలనొప్పికి నువ్వే కారణమైతే నీ దగ్గర మాత్రలు అడగడానికి వచ్చారా ఆయన? ఒక రకంగా ఆయన ఈ స్థితికి రావడానికి ఆయన ప్రేమించిన ఆ రాక్షసే కారణం. నిజంగా రాకాసి గనుక నాకు కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. నువ్వు పెద్ద దొంగవి. మోసాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళ మధ్య నేను బతకలేను.